ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపటమే లక్ష్యంగా టీడీపీ కూటమి నేతలు పావులు కదుపుతున్నారు. అటు వైసీపీ కూడా ఈసారి చిత్తూరు జిల్లాతో పాటు కుప్పం కంచుకోటను కూడా బద్దలు కొట్టాలని వ్యూహాలు రచిస్తోంది. అయితే వైసీపీ వ్యూహాలకు చెక్ పెట్టే విధంగా చిత్తూరు నియోజకవర్గంలోని నేతలంతా ఒక్కటవుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఇన్నాళ్లు మౌనంగా ఉన్న రాజకీయ ఉద్దండులు కూడా ఇప్పుడు ఒకే తాటిపైకొస్తున్నారు. రాజకీయంగా ఎంతో మంది ఉద్దండులుగా ఖ్యాతి గడించిన నియోజకవర్గం చిత్తూరు. రాష్ట్ర రాజకీయాలను శాసించిన నియోజకవర్గం కూడా ఇదే. అలాంటి ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఒకతాటిపై నడిచేందుకు అడుగులు వేస్తున్నారు. అధికార పార్టీ అభ్యర్థిని ఎలాగైనా ఓడించాలని గట్టి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జిల్లాలో మంచి పట్టున్న సీకే బాబు ఇప్పుడు టీడీపీ గూటికి చేరారు. కాంగ్రెస్ లో బలమైన నేతగా ఎదిగిన సీకే బాబు వైఎస్ హయాంలో మంచి పలుకుబడి సంపాదించారు. దాదాపుగా 5 నియోజకవర్గాలను తన గుప్పిట్లో పెట్టుకున్నారు. వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ ను వీడి వైసీపీలోకి వెళ్లారు. అక్కడ ఆయనకు తగిన ప్రాధాన్యత దక్కకపోవడంతో వైసీపీని వీడి బీజేపీలో చేరారు. కానీ వైసీపీ అధికారంలోకి రావడంతో ఆయన రాజకీయ మౌనాన్ని ఎంచుకున్నారు. ఇక ఇప్పుడు ఎన్నికల వేళ రాజకీయ ప్రత్యర్థులపై పైచేయి సాధించాలని టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మళ్లీ ప్రజల్లోకి వెళ్లి ఊరు వాడ కలియ తిరుగుతున్నారు. సీకే బాబు రాకతో టీడీపీకి మరింత బలం చేకూరినట్లయింది. టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ అసంతృప్తికి లోనయ్యారు. కానీ అధిష్టానం బుజ్జగింపులతో ఆయన కూడా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం రంగంలోకి దిగారు. అయితే చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అధికార పార్టీకి రాజీనామా చేసి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కూటమికి అదనపు బలం చేకూరింది. పొత్తు ధర్మంలో భాగంగా ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న గురజాల జగన్మోహన్ నాయుడు విజయాన్ని తన సాయశక్తులా కృషి చేస్తానని ప్రకటించారు ఆరణి శ్రీనివాసులు. ప్రస్తుతం చిత్తూరు నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న జగన్మోహన్ నాయుడు మొదటి నుంచి అందరినీ కలుపుకొని ముందుకెళ్తున్నారు. ఆయనకు జిల్లాలో సీనియర్లు కూడా తోడవటంతో నియోజకవర్గం కూటమిదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు నేతలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.